ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గరికి వెళ్ళి శివరాత్రి మహిమ గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. శివుడు చెప్పిన నియమం ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసం గడిపి రాత్రి 4 జాముల్లో శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకం చేస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మ విధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతంతో సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజను చేస్తారో, ఆ రాత్రి జాగరణ ఉంటారో, వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణం చెబుతుంది. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వపత్రాలతో శివ పూజ చేస్తారో, ఆ రాత్రి జాగరణ చేస్తారో, వారిని శివుడు నరకం నుంచి రక్షిస్తాడు, ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. శివరాత్రి నాడు 14 లోకాల్లోని పుణ్య తీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని, శివరాత్రి నాడు ఉపవాసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. శివరాత్రి నాడు ఫలం ఒక తోటకూర కట్టయినా సరే శివార్పణం చేసి దానం చేయడం ద్వారా ముక్తి పొందవచ్చు. కలిగిన వారు వారి వారి శక్తి అనుసరణం బంగారు వెండి కుందులతో ఆవు నేతి దీపం వెలిగించి ఓ పండితుడికి సమర్పిస్తే అజ్ఞాన అంధకారం నశిస్తుందని పండితులు చెబుతున్నారు. వసంతం గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. బిల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున ఉంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతాన అభివృద్ధి, దక్షిణం వైపు ఉంటే ఆపదలు నివారింపబడతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.